मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारी टारगेट आंध्र प्रदेश सुपरिपालन अंदिंचाली प्रधानंगा अविनीति की आस्कारं लेकुंडा चेयाली प्रजलु క్షేమంగా ఉండాలి అన్న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే అవినీతనే జరగకూడదు బల్ల కింద చేతులు పెట్టే అధికారులను ఏరి పారేయాలి అనేది ఆ టార్గెట్ అదే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే కొనసాగుతుంది తాజాగా అధికారులను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది తాజాగా అర్థమవుతుంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నారు అనేది ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే అవినీతి విషయంలో వైసీపీ నేతలు కాని మంత్రులు కాని ఎవరైనా అవినీతి విషయంలో దూకుడుగా వెళితే మాత్రం అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల ద్వారా అర్థమవుతుంది అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులతో సహా ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అధికారుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న సమాచారం ఎందుకు అంటే అధికారులను కట్టడి చేస్తేనే మంత్రులు లేదంటే కీలక నేతలు ద్వారా జరిగే అవినీతిని అంతం చేయొచ్చు అనేది ఎందుకంటే నేరుగా ఏ మంత్రి నేరుగా ఎవరు కూడా అవినీతికి పాల్పడే అవకాశం ఉండదు ఖచ్చితంగా అధికారుల ద్వారానే అవినీతికి పాల్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంత్రులు కూడా నేరుగా చేసినా సరే అది ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది అధికారులు సహకరిస్తే కనుక అది బయటికి వచ్చే ఆస్కారం ఉండదు అనే ఉద్దేశంలోనే ఖచ్చితంగా అధికారులను టార్గెట్ చేస్తే అవినీతిని అంతం చేయొచ్చు అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఎవరైతే అవినీతికి పాల్పడే అధికారులు ఉన్నారో వాళ్ళను గుర్తించేందుకు ఒక టీమును కూడా సిద్ధం చేశారు ఆ టీం ఆల్రెడీ రంగంలోకి దిగింది కొంతమంది అధికారుల పేర్లను జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంచారు కొంతమంది కీలక అధికారులే ఉన్నారంట కీలక శాఖల్లో ఉన్నత స్థాయిలో పనిచేసే అధికారులు ఉన్నారంట వాళ్ళందరికీ ఆల్రెడీ ఒకటి రెండు సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారట సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఈసారి మాత్రం వార్నింగులతో ఉండదు ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడ బోము అని చెప్పి సంకేతాలు కూడా అందాయంట సో ఈ నేపథ్యంలో అవినీతిని గనక పూర్తిగా అంతం చేస్తే మంత్రుల ద్వారా కానీ లేదంటే వైసీపీ నేతల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఎటువంటి అవినీతి జరగకుండా ఉండేందుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు అందుకనే అధికారులను టార్గెట్గా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అనేది మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి